ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నిశ్చయంగా ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 12వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. మృతతుల్యుడైన ఆవకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలె లెక్కింప శక్యము గాని సంతానము కలిగెను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అబ్రహామును పిలిచి ఆశీర్వదించడానికి ముందు మృతతుల్యమైన అనుభవాల్లోకి అబ్రహాము నడిపించబడ్డాడు. ఒక వ్యక్తి దేవుని చేత లెక్కింప శక్యము గాని ఆశీర్వాదాలు పొందాలి అంటే మృతతుల్యమైన స్థితిలోనికి రాకుండా ఆశీర్వదించబడలేడు. యేసయ్య పరిశుద్ధ నామంలో ఐక్యము గలవారిగా ఉంటేనే పునరుద్ధానమున ఆయనతో కూడా ఐక్యం గలవారమై ఆయనతో కూడా మనం లేపబడతాం. అందుకే అబ్రహామును దేవుడు మృతతుల్యమైన స్థితిలోకి నడిపించాడు. తరువాత ఆకాశ నక్షత్రముల వలె లెక్కించలేనంత ఆశీర్వాదాన్ని అబ్రహాముకు దేవుడు అనుగ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్. మృతతుల్యమైన అనుభవం అంటే పాపం విషయమై చనిపోవడం. యేసయ్య ద్వారా పిలువబడిన ప్రతి వారు కూడా క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం పొందితే మరణంలో పాలు పొంది ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారిగా మార్చబడతారు. ప్రతి మనిషి కూడా మృతతుల్యమైన అనుభవాల్లోకి వెళ్లి దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి అని ఆశపడుతున్నాడు. గాని ఒక మూడు విషయాలలో మృతతుల్యమైన స్థితిలోకి రాలేకపోతున్నాడు. ఆ మూడు విషయాలు ఏంటంటే శరీరాశ, ధనాపేక్ష, బంధుప్రీతి. ఈ మూడు విషయాలలో ప్రతి మనిషి చచ్చిన స్థితిలోకి వస్తే ఖచ్చితంగా ఉన్నతమైన ఆశీర్వాదాలు, లెక్కకు మించిన ఆశీర్వాదాలు పొందుకుంటారు. అబ్రహామును మనం గమనించినట్లయితే అబ్రహాము కూడా ఈ మూడు విషయాలలో మృతతుల్యమైన స్థితిలోకి వచ్చాడు. శరీరాశ విషయంలో, ధనాపేక్ష విషయంలో, బంధుప్రీతి విషయంలో చచ్చిన స్థితిలోకి వచ్చాడు. మొదటిగా శరీరాశ అంటే ఆదికాండం 17వ అధ్యాయం 13వ వాక్యంలో రాయబడిన రీతిగా, మీలో ప్రతివాడు సున్నతి పొందవలెను, అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును అని వ్రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. సున్నతి పొందడం అంటే బాప్తిస్మం అనే కార్యక్రమాన్ని నెరవేర్చడం. ఇక్కడ సున్నతి కార్యక్రమం బాప్తిస్మానికి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. అబ్రహాము ఈ సున్నతి కార్యక్రమాన్ని నెరవేర్చాడు, అంటే బాప్తిస్మం పొందాడు. ఈ బాప్తిస్మం ద్వారా తనలో ఉన్న శరీర కోరికలన్నింటినీ కూడా చంపివేసుకున్నాడు. శరీరం విషయంలో మృతతుల్యమైన స్థితిలోకి వచ్చాడు అబ్రహాము. రెండవదిగా మనం గమనించినట్లయితే ధనాపేక్ష. ఆదికాండము 11వ అధ్యాయం 22వ వాక్యంలో మనం గమనించినట్లయితే సొదొమరాజు అబ్రహాముకు కొంత ఆస్తిని ఇవ్వాలని చూశాడు. దేవుడేమో అబ్రహాముకు లెక్కకు మించిన విస్తారమైన ఆశీర్వాదాలనిస్తానని చెప్పాడు. అందుకే అబ్రహాము ఆ సొదొమరాజు ఇచ్చే ఆస్తిని తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. అందుకంటాడు సొదొమరాజుతో, నువ్వు అబ్రహామును ధనవంతునిగా చేశానని నువ్వు చెప్పకుండునట్లుగా ఒక నూలు పోగైనా చెప్పులు వారైనా నాకు అక్కరలేదు అని చెప్పి పిలిచిన దేవుని మీద అబ్రహాము విశ్వాసముంచాడు. ధనం మీద, ఆస్తి మీద అపేక్ష లేకుండగా ఆ ధనాశ విషయంలో మృతతుల్యమైన అనుభవంలోకి వచ్చాడు ఈ అబ్రహాము. ప్రైజ్ ద లార్డ్. మూడవదిగా మనం గమనించినట్లయితే బంధుప్రీతి. ఆదికాండము 22వ అధ్యాయం 10వ వాక్యం 16వ వాక్యంలో మనం గమనించినట్లయితే అబ్రహాముకు కలిగిన ఒకే ఒక కుమారుడైన ఇస్సాకును దేవుడు బలి అడిగినప్పుడు వెనువెంటనే ఆలస్యం లేకుండా, బంధుప్రీతి లేకుండా దేవుడు అడిగిన రీతిగా కట్టెలు పేర్చి బలిపీఠం మీద ఇస్సాకును పడుకోబెట్టి బలివ్వడానికి కత్తి పట్టుకున్నాడు. అబ్రహాము దేవుని కొరకు సొంత కుమారుణ్ణి కూడా ఇవ్వడానికి వెనుదీయలేదు. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా శరీరం విషయంలో, ధనాశ విషయంలో, బంధువుల విషయంలో దేవుని కంటే దేనిని ఎక్కువగా ఎంచకూడదని అనుకుంటున్నాడు. కాని ఈ మూడు విషయాలలోనే ఎక్కువగా దేవునిని నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు. అందుకే మృతతుల్యమైన అనుభవాల్లోకి మానవుడు రాలేకపోతున్నాడు. సంఘాలలో సేవకులైనా విశ్వాసులైనా పాపంలో చచ్చిన వారిగా ఉంటేనే లెక్కకు మించిన విస్తారమైన ఆశీర్వాదాలను వారి జీవితాల్లో అనుభవిస్తారు. ఆనాడు ఇస్రాయేలీల ప్రజలు ఎండిపోయిన స్థితిలో, నిర్జీవమైన స్థితిలో ఉన్నప్పుడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ప్రవచించి వారిని లెక్కింపలేని గొప్ప మహాసైన్యంగా దేవుడు మార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పటి వరకు ఈ విషయాలలో ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి దేవుని మాటను నువ్వు ప్రక్కన పెట్టేవేమో ఒకసారి ఆలోచన చేసి
మొదట దేవుని మాటకు ప్రాముఖ్యతనిచ్చి వీటన్నిటిని ప్రక్కన పెట్టు ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాదాలను నువ్వు అనుభవిస్తావు ఒకవేళ నీ జీవితంలో దేవుని కొరకు దేవుని మాట కొరకు బంధువుల్ని ధనాన్ని నీలో కలుగుతున్న శరీరాసలన్నిటిని నువ్వు ప్రక్కన పెట్టి దేవుని కొరకు ఒక దరిద్రునిగా ఎవరు లేని వారిగా శరీర కోరికలన్నిటిని చంపివేసుకొని ఒక దేన అవస్థలో నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో మృతతుల్యమైన అనుభవాల్లోకి వెళ్ళిన నిన్ను నా దేవుడు ఖచ్చితంగా ఆ ఒక్కడైన అబ్రహామును ఆశీర్వదించిన రీతిగా వంటరిగా మృతతుల్యమైన స్థితిలో ఉన్న నిన్ను నా దేవుడు లెక్కింప శక్యము గాని ఆశీర్వాదాలతో నింపబోతూ ఉన్నాడు ప్రైజ్ ది లార్డ్ మృతతుల్యునిగా ఉన్న నిన్ను పునరుద్ధానపు శక్తితో నా దేవుడు లేపబోతూ ఉన్నాడు ప్రైజ్ ది లార్డ్ ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం మృతతుల్యమైన స్థితిలోకి వస్తేనే పునరుద్ధానపు శక్తిని పొందుకుంటారు అని మీరు మాకు తెలియపరిచారు మృతతుల్యమైన స్థితిలోకి వచ్చిన అబ్రహామును మీరు ఆశీర్వదించారు అబ్రహాము శరీరాశ విషయంలో ధనాశ విషయంలో బంధుప్రీతి విషయంలో చచ్చిన స్థితిలోకి వచ్చినప్పుడు మీరు ఆశీర్వదించారు ఆ రీతిగా ఈ మాటలు విన్నని బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి పాపంలో చచ్చిన వారిగా మీరు మార్చండి శరీర కోర్కెలను మీరు చంపివేయండి ధనాపేక్షని బిడ్డల్లో ఉంటే మీరు తొలగించండి బంధుప్రీతిని మీరు తొలగించి నీకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకుండా మొదట నీకు ప్రాముఖ్యతనిచ్చే వారిగా మీరు మార్చండి అట్టి కృప మీరు అనుగ్రహించి నీ పునరుద్ధానపు శక్తితో లెక్కింపలేని ఆశీర్వాదాలతో బిడ్డలను మీరు నింపి మహిమ మీరు పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్.